అయితే వైఎస్ఆర్సీపీ క్యాబినెట్ కూర్పు విషయం గురించి మాట్లాడుకుంటే 151 స్థానాలు దక్కించుకున్నారు, చాలా బాగుంది. అయితే ఇక్కడ ఆ 151 స్థానాల లిస్ట్ చూస్తుంటే ఒక్కొక్క జిల్లాకి 4, 5, 6 వరకు కనిపిస్తున్నారు. మంత్రి పదవులకు మేము అర్హులు అని అంటే వాళ్ళు ఆశపడుతున్నారు అనుకోవచ్చా, వేరే విషయం పక్కన పెడితే వాళ్ళందరూ అసంతృప్తులుగా మారే అవకాశం లేదు, అంతమందికి ఛాన్స్ దక్కని పరిస్థితి. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి అనేది మీరు గడిచిన 7-8 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు చూడలేదు. అసంతృప్తి అనేది మాకు ఉండదు. బహునాయకత్వాలు మా దగ్గర ఉండవు. ఒకటే నినాదం, ఒకటే నాయకత్వం, జగన్ నినాదం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. 151 మంది ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఉన్న సీనియారిటీస్ని బట్టి, క్యాస్ట్ ఈక్వేషన్స్ని బట్టి ఎక్స్పెక్ట్ చేయడం అనేది కామన్. కానీ 25 మందికే మనం అక్కడ మంత్రి పదవులు అకామిడేట్ చేయాలి కాబట్టి ఒక్కో జిల్లాలో 6-5 కూడా కాంపిటీషన్ ఉన్నమాట వాస్తవమే. కానీ దాన్ని సీనియారిటీని ప్లస్ వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ క్వాలిటీస్ని, వాళ్ళ క్యాస్ట్ ఈక్వేషన్స్ని కొన్ని చోట్ల అన్నీ పరిగణలో తీసుకొని అడ్మినిస్ట్రేషన్ బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 25 మందికే ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి కొంతమందికి దక్కకపోవచ్చు. కానీ వాళ్ళు ఎవరు నిరాశ చెందరు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మేమే విధంగా కోరుకున్నామో, ఇప్పుడు మనం ఎమ్మెల్యే అయితే చాలు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చాలు అని చెప్పి బలంగా కోరుకున్నారు అందరూ. సో మళ్ళీ మంత్రి పదవులు వస్తాయా రాదా ఆ విషయంలో డిసప్పాయింట్ చేయడం ఇవన్నీ జరగదు. సో ఖచ్చితంగా అవకాశాలు ఒక మంత్రులనే కాదు, రకరకాలుగా వేరే అవకాశాలు కూడా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఎవరు దాంట్లో డిసప్పాయింట్ అయిపోయి. ఇక్కడ సీనియారిటీ విషయంలో మీ పార్టీలో ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారు, ఫ్రెషర్స్ కూడా స్థానం ఇవ్వాలి, మంత్రుల మీద గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మెజార్టీతో గెలుచుకున్న వాళ్ళు 50,000 మెజార్టీ, 40,000 మెజార్టీతో గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ ఎలాగా అసలు ఎలాగా కోఆర్డినేట్ చేస్తారు, అంటే వాస్తవంగా ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇప్పుడు మీరు విజయనగరం చూసుకుంటే బొత్స సత్యనారాయణ కానివ్వండి, ధర్మాన ప్రసాదరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ ఆల్రెడీ మంత్రులుగా చేసి ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళని కాదని వేరే వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే 40,000, 50,000 మెజార్టీతో సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆర్కే గారు ఉన్నారు, లోకేష్ గారి మీద గెలవడంటే మామూలు విషయం కాదు. ఇలాంటిది ఇప్పుడు రోజా గారు ఎప్పటి నుంచో ఉన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, ఒక పక్క రోజా గారికి స్పీకర్ ఇస్తారు అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఈ కన్ఫ్యూజన్స్ని ఎలాగ ట్యాకిల్ చేస్తారు సార్? అది పార్టీ అధినాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్. మా దగ్గర వాళ్ళు వీళ్ళు చెప్పి చేయటం, ఈ సోషల్ మీడియాలో వచ్చి వాళ్ళ స్క్రోలింగ్స్లో వీళ్ళు వీళ్ళకి మంత్రులు ఇస్తున్నా అని చెప్పి లిస్ట్ ప్రచారం జరుగుతుంది కదా, ఇవన్నీ పూర్తిగా అవన్నీ వాళ్ళ ఇష్ట ప్రకారం ఎవరో పెట్టుకొని ఊహాగానాలు మాత్రమే. వైఎస్ఆర్సీపీ క్యాబినెట్ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరెవరిని తీసుకుంటున్నామని ఇంకా డిస్కషన్సే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు 30వ తారీఖు. దాని తర్వాత జూన్ మొదటి వారంలో 10వ తారీఖు లోపు మేము అసెంబ్లీ సమావేశాలు ఇవన్నీ ఉండేలోపే క్యాబినెట్ను కూడా సిద్ధం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కసరత్తు ప్రారంభించారు. సో ఎవరు వీధిగో వీళ్ళని తీసుకోకుండా వీళ్ళని తీసుకున్నారు, వీళ్ళని తీసుకోవడానికి వీళ్ళు అర్హులు కాదు అనే విధంగా మేమైతే అటువంటి వేలెత్తి చూపే విధంగా అయితే మేము చేయం. అయితే సార్, ఒకటి ఫస్ట్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే జగన్ గారి నిర్ణయాలన్నీ కూడా చాలా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీట్ల విషయంలో కూడా విడతల వారీగా కాకుండా ఒకేసారి 170 స్థానాలను ప్రకటించడం జరిగింది. ఏదైనా సరే స్ట్రైట్ ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారు, ఒక్కొక్క సంతకం కాదు, మొత్తం నవరత్నాలన్నీ ఒకేసారి అమలులో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తాను. ఇదే టైంలో ఇప్పుడు ఇక్కడ మంత్రివర్గంలో కూడా అదే ప్రశ్న వినిపిస్తుంది, మొత్తం 25 మంత్రులను ఒకేసారి ప్రకటించేస్తారు ఒకేసారి అని అనుకుంటే సార్, ఇప్పుడు మీకు అసెంబ్లీ సీట్లకు పోటీ చేసే వాళ్ళు 175+25 అంటే మీరు అప్పటికే ప్రణాళిక రెడీగా చేసి పెట్టుకున్నారు, ఎవరెవరు అభ్యర్థులు ఏంటి లిస్ట్ అవుట్ చేసుకున్నారు. టైం ఉంది కాబట్టి ఇప్పుడు వాటి మీద కసరత్తు జరుగుతూ ఉంది, ఎందుకంటే 151 మంది అసెంబ్లీ అభ్యర్థులు గెలవటం అంటే 175లో అసలు ఇంతమంది గెలిచినప్పుడు ఖచ్చితంగా ఒక జిల్లా నుంచి 4-5 ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంటాయి. ఎందుకంటే సీనియారిటీ బట్టి వాళ్ళు ఒకసారి 3 సార్లు ఎమ్మెల్యేలుగా మిగిలినారు, మా దగ్గర ఉన్నారు 4 సార్లు కొన్ని చోట్ల ప్రాతినిధ్యం వహించిన క్యాండిడేట్లు ఒక ఫస్ట్ టైం పోటీ చేసినా కూడా మంత్రుల మీద గెలిచిన వాళ్ళు ఉన్నారు. లైక్ మా వేమూరు నియోజకవర్గంలో 2 సార్లు ఓడిపోయిన మేరకు నాగార్జున గారు 3వ సారి ఇప్పుడు పోటీ చేసిన ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే, బట్ 3 సార్లు నుంచి ఆయన కంటిన్యూ ప్రాతినిధ్యానికి ఆల్రెడీ పోటీ చేస్తున్నారు 3 సార్లు, బట్ మినిస్టర్ మీద గెలుస్తున్నారు ఎస్సీ నియోజకవర్గం. అలాగే భీమవరం చూసుకుంటే పవన్ కళ్యాణ్ మీద డిఫరెంట్ ఇట్లాంటి ఈ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు దానికి అధినాయకత్వం ఏం చేస్తే దీన్ని ఎవరిని తీసుకుంటే అక్కడ మనకి బాగుంటుంది, ఎవరు వేలెత్తి చూపకుండా ఎవరిని తీసుకుంటే బాగుంటుందని ఖచ్చితంగా దాని డిస్కషన్ నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ఎవరు వేలెత్తి చూపని క్యాబినెట్ అయితే ఉండిద్దని మాత్రం చెప్పవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.